బీసీల అభివృద్ధి కోసం పాటుపడింది తెలుగుదేశం పార్టీ అని నారా లోకేష్ అన్నారు. 51వ రోజు పుట్టపత్తి నియోజకవర్గంలో జరుగుతున్న పాదయాత్ర సందర్భంగా పగడాలవరిపల్లి వద్ద నారా లోకేష్ బీసీలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాల్మీకి, బోయ, గౌడ, రజక వంటి వివిధ కులాలకు చెందిన వారు పాల్గొన్నారు. బీసీలకు అందుతున్న సంక్షేమాల గురించి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే బీసీలపై వైసీపీ నాయకులు అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. బీసీల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఫెడరేషన్లు, కార్పొరేషన్లు ప్రస్తుత ప్రభుత్వంలో నిర్వీర్యమయ్యాయని, వాటిని టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి తీసుకురావాలని కోరారు. మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఓరలు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలను ఎస్టీల్లో చేర్చి కేంద్రాన్ని పంపించారు, కేంద్రంలో వెనకబెట్టారు. మరి మళ్ళా మన అధికారంలోకి వస్తానే మన ఎంపీలు అత్యధిక మెజారిటీ వస్తే అది కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా మాకు ఒక కోరిక నెరవేర్చి మా పిల్లల భవిష్యత్తు నిలపాలని మేము కోరుతున్నాం సార్. బీసీల సమస్యలు విన్న లోకేష్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామన్నారు. నాలుగు సంవత్సరాల నుంచి వెహికల్తో చూస్తున్నా ఒక్క ధర్నా జరగాల. ఏమని అడితే కేసులు అంటారు. 20 కేసులు పెట్టించుకుంది నేను, పోలీసుల దగ్గర 307 పెట్టించుకుంది నేను. 307 అంటే తెలుసా ఎటువంటి మాట? ఎస్సీ ఎస్టీ కేసు నా పైన బాస్. మళ్ళా అన్న అసలు మీకు ఫెడరేషన్ ఏర్పాటు చేసిన ఎవరు? మేము. నిధులు కేటాయించింది ఎవరు? మేము. మీ క్వారీలు కొట్టేసింది పెద్దిరెడ్డి, పాపాల పెద్దిరెడ్డి. ఆయన పేరు కోరారేనమ్మా, నా పేరు కాదు. మీ క్వారీలు దొప్పేసినాడు పాపాల పెద్దిరెడ్డి. ఆ పాపాల పెద్దిరెడ్డి ఇల్లు అడ్రస్ ఇస్తా, ఇల్లు అడుగు, ఇల్లు అడుగు, పెద్దలందరూ వెళ్ళండి. అలాగే రాజకీయంగా, ఆర్థికంగా బీసీలను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్, అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏనాడు ప్రజా సమస్యలపై మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. పుట్టపత్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని హామీలు నెరవేర్చకపోవడంపై నిలదీయాలని లోకేష్ సూచించారు.